చలి రండి ప్రభుజనులారా, హృదిలు దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా. పుత్ర
పవిత్ర పవిత్రాత్మ నామమున శాంతి సమాధానము మీ అందరితో నుండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దైవ ప్రజలారా, కరీంనగర్ విచారణ విశ్వాసులారా, మునుముందుగా నేను మీ అందరికీ, ముఖ్యంగా ఫాదర్ థామస్ గారికి, మీ విచారణ గురువులకు, ఇతర గురువరేణ్యులకు, దైవాంకితులకు, పెద్దలకు, పిన్నలకు లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు అందచేస్తున్నాను. ఈరోజు మీ విచారణకు రావటం చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది పరిశుద్ధాత్మ అభ్యంగనము ధృవీకరణ సంస్కారం పొందబోతున్నారు. వీరిని కన్న తల్లిదండ్రులు ఇంతవరకు పెంచి పీఠం దాకా తీసుకొస్తున్నారు. కనుక ప్రియమైన బాలబాలికలారా, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అందరికి కూడా అభినందనలు తెలుపుతూ మీ అమ్మనాన్నలను బట్టి వారికి వందనాలు చెబుతూ గట్టిగా చప్పట్లు కొట్టి వీరి తల్లిదండ్రులకు మన ప్రేమను అభిమానమును చూపుదాము. మూడో విషయం, వీళ్ళలోనే దాదాపు అందరూ మొదటిసారి యేసు ప్రభుని దివ్య ప్రసాద రూపంలో తమ గుండెల్లోకి, తమ హృదయంలోకి ఆహ్వానిస్తున్నారు. చాలా గొప్ప దినము. పుట్టినరోజు ఎంత ముఖ్యమో ఆ తేదీ ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. అదేవిధంగా ప్రథమ దివ్య సప్రసాద స్వీకరణ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 5వ సామాన్య ఆదివారము. క్రీస్తు జయంతి కాలం తర్వాత ఒక్కొక్క ఆదివారం లెక్క పెడుతూ పోతూ ఉంటాము. కనుక దేవుడు మనల్ని ఈ లోకంలో సాక్ష్యం ఇవ్వటానికి, ఉప్పు వలె వెలుగు వలె సాక్ష్యం ఇవ్వటానికి ఆహ్వానిస్తున్నారు. కరీంనగర్, వరంగల్, ఫాతిమా నగర్ తర్వాత ముఖ్యమైన స్థలము, విచారణ పట్టణము నాకు కరీంనగర్. కనుక ఇది అభివృద్ధి చెందాలి. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా అనేక మంది ప్రభు నమ్ముకోవాలి. మనకు చేత కాకపోతే మరియమ్మ గారు సహాయం చేస్తారు, కానీ మనకు చేతనైంది చేయరు. కనుక అద్భుతాల ద్వారా, ఆరోగ్యం ద్వారా, జన్మ పాప రహితోద్భవి అని తన పేరు మనం లూర్దుమాత అంటున్నాము. ఆ లూర్దుమాత దర్శనంలో తన పేరు జన్మ పాప రహితోద్భవి. శరీరానికి జబ్బు లేకుండా ఉండటం మాత్రమే కాదు, మనసుకు చీకు చింతలు లేకుండా ఉండటం మాత్రమే కాదు, ఆత్మకు కూడా పాపము సోకకూడదు. సోకితే పశ్చాత్తాపడి ప్రభుని ప్రార్థించి, ముఖ్యంగా మరియమాత సహాయంతో పవిత్రంగా జీవించే గొప్ప పండుగ లూర్దు మాత పండుగని ఈరోజు మీ విచారణ పండుగ కొనియాడుచున్నాము. కనుక ముచ్చటగా ఈ మూడు విషయాలతో లూర్దు మాత మహోత్సవము, ధృవీకరణ భద్రమైన అభ్యంగనము అంటాము, మూడవది ప్రథమ దివ్య ప్రసాద స్వీకరణ, ఈ మూడింటిని ఏకము చేస్తూ ఇంతమంది గురువులతో బంధుమిత్రాదులు కూడా విచ్చేసి ఉంటారు. కనుక అందరికీ స్వాగతం పలుకుతూ ఆనందముతో ఆశీర్వాదంతో ఈ బలి పూజను సమర్పించుదాము. పూజ ప్రారంభంలో దేవుడు చేసిన సకల మేలులకు స్తోత్రము, హల్లెలూయా, వందనాలు అంటూ అదేవిధంగా మనం చేసిన పాపములను, మన తప్పిదములను, మన లోపములను తెలియకుండా కూడా మన మనస్సుకు ఆత్మకు పట్టిన పాపములన్నిటినీ మన్నించమని ఆరోగ్యమాత, లూర్దుమాతకి ఇంకొక పేరు ఆరోగ్యమాత, మన శరీరానికి కూడా ఆయుర ఆరోగ్యములు దయచేయమని ప్రార్థించుకుంటూ మనకు పాప క్షమాపణకై ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత ఎప్పుడునో కనుక ఎన్నడూ పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతలను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కత్తయ్య అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకుంటున్నాము.
నా కరుణ వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్య చిరునవ్వుతో నింపిన యేసయ్య ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపి చిరునవ్వుతో నింపిన యేసయ్యా అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు నడిపించుదురుగాక ప్రభువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ప్రభువా దయ చూపండి ఆనందోత్సాహాలతో గ్లోరియా పాట అందరం భక్తితో పాడి మరియ మాతకు స్తోత్రముగా కూడా దేవుని స్తుతించుదాము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక మహిళ మానవ జాతికి శాంతి కలుగునుగాక మహిళ మానవ జాతికి శాంతి కలుగునుగాక గ్లోరియా గ్లోరియా నీవే జెసస్ దేవో గ్లోరియా గ్లోరియా నీవే జెసస్ దేవో ప్రార్థించు. ఓ సర్వేశ్వర ఆల్ఫా ఒమేగా ఆది అంత్యమునై ఒకే ఒక్క మాటతో ఈ సృష్టిని కలగజేసినందుకు వందనములు చెల్లించుచున్నాము. మానవాళి అవిధేయత వలన పాపములో పడిపోయినను తిరిగి నీ కుమారుని ద్వారా మరియ మాత గర్భమును ఉదయించి మమ్మలను రక్షించినావు. మాత మహోత్సవమును మేము సదారోగ్యముగా ఆనందముగా ఆశీర్వాదకరముగా జీవించుటకు ఆ తల్లి వరప్రసాదములనిచ్చుచున్నందుకు వందనములు చెల్లించుచు మా విచారణ పండగను కొనియాడుచున్నాము. ఈ ఆనంద దినమున భద్రమైన బ్యంగనమును ప్రథమ దివస ప్రసాద స్వీకరణ పొందుచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించుమని వారిని కనిపించిన తల్లిదండ్రులను ప్రత్యేకముగా దీవించుమని మా విచారణలోని ప్రతి గ్రామమును దేవమాత ఆశీర్వాదములతో కాచి కాపాడుమని నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెషయా గ్రంథము 58:7 నుండి 10 వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, మీ భోజనమును ఆకలి కొరిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడువును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను నీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాకులు పలుకకుడు, ఆకలి కొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు, అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నము వెలుగుగా మారిపోవును. ఇది ఏలిన వారి వాక్కు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గూర్చియు, అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు తెలియనని చెప్పితినే. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 2:1 నుంచి 5 వరకు. సోదరులారా, దేవుని రహస్యమును మీకు బోధింప వచ్చినప్పుడు గొప్ప పదజాలమును కానీ మహత్తరమైన పాండిత్యంను కానీ నేను ఉపయోగింపలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గూర్చియు, అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు తప్ప మీరేమీ తెలుసుకునకూడదని నేను నిశ్చయించుకుంటుని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతో, భయముతో, మరియు ఎంత వణుకుతో ఉంటిని. నా ఉపన్యాసము మరియు నా సువార్త ప్రకటన జ్ఞానయుక్తమైన తీయని పలుకులతో గాక దేవుని ఆత్మశక్తిని నిరూపించినమై ఉండును. కనుక మీ విశ్వాసము మానవ వివేకముపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. ఇది ప్రభుని వాక్కు. Thank you.
మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు. మీరు భూమికి ఉప్పు వలె నున్నారు, ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికి రాదు. లోకమునకై వెలుగై ఉన్నారు, కొండపైన కట్టబడిన పట్టణము మరుగై ఉండచాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు కాని కొంచెము క్రింద ఉంచరు గదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. క్రీస్తు శుభవార్త, క్రీస్తు వామీకు స్తుతి కలుగునుగాక. ప్రజలు మీ మంచి పనులు చూసి పరలోకమందున్న మీ తండ్రిని స్తుతించుటకు మీ వెలుగును ప్రజల ఎదుట ప్రకాశింపనిండు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఈరోజు విన్న చివరి వచనము, క్రీస్తునాథునందు ప్రియమైన దైవ ప్రజలారా, ప్రియాతి ప్రియమైన బాలబాలికలారా, చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది గుడి నిండా కథోలిక విశ్వాసము, దేవుని బిడ్డలుగా, మరియమాత భక్తులుగా మనమందరం ఈరోజు కరీంనగర్ విచారణ మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. లూర్దు మాత మీద ఒక సినిమా తీశారు. ఆ సినిమా అర్థం మొత్తం 2 వాక్యాలలో ఆ దర్శకుడు సినిమా డైరెక్టర్ చెప్తాడు.
విశ్వాసమున్న మనిషికి ఏ అద్భుతము అవసరం లేదు. తనకు అద్భుతం జరగకపోయినా తానే ఒక అద్భుతమే ఇతరులకు. స్వస్థతనిస్తాడు, ఆశీర్వదమిస్తాడు, మంచి క్రియలు చేస్తాడు. రెండవ వాక్యము, విశ్వాసము లేని మనిషికి 100 అద్భుతాలు జరిగినా కానీ లాభం లేదు. విశ్వాసమున్న మనిషికి ఏ అద్భుతము అవసరం లేదు. విశ్వాసం లేని మనిషికి 100 అద్భుతాలు జరిగినా ఆయన మనస్సు మారదు, ఆమె మనస్సు మార్పు పొందదు. కనుక ఈరోజు లూర్దుమాత అద్భుతాలకు ఎంత పేరు గాంచిందంటే, ఫ్రాన్స్ దేశంలో లూర్దు అనే చిన్న గ్రామం గ్రామంలో దర్శనమిచ్చింది. దేవుని వాక్కు సజీవమైనది, చైతన్యమైనది, రెండంచుల కత్తి కన్నా పదునైనది. మీ వెలుగు ప్రకాశించాలి. వెలుగుని మంచం కింద కానీ కుంచం కింద కానీ ఎవరు పెట్టరు. క్రైస్తవులు కతోలికులు కూడా ఉప్పు వలె ఉన్నారు. ఇంకా ఉప్పు సంగతి చెప్తే ఈరోజు సమయం చాలదు. ఉప్పు ఎంత మేలు చేస్తుంది, అన్ని కూరల్లో ఉప్పు ఉండాల్సిందే, అవునా కాదా? ఉండాలి. పచ్చళ్ళు కారాలు చాలా కాలం పాడైపోకుండా ఉండాలంటే ఉప్పు. మన దేశంలో మంచు కురవదు, మంచు పోవాలంటే రోడ్ల మీద కట్టుకుని, ఫాదర్ థామస్ గారు అమెరికాలో ఉండి వచ్చినారు, ఉప్పు చల్లితే మొత్తం టకీమని కరిగిపోద్ది. ఈ విధంగా రకరకాలు మన క్రైస్తవులు అలా ఉండాలి. ఉప్పు నిప్పు, ఉప్పు నిప్పు అసలు పద చిట్టపెట. అదేవిధంగా క్రైస్తవులకు అనారోగ్యం, పాపం, చీకు చింతలు ఇవన్నీ నిప్పు లాంటివి. కనుక మరియమాత మనకు ఉప్పు లాంటి వరప్రసాదం దయచేయాలని, వెలుగునివ్వాలని కోరుకుంటూ, దేవవరప్రసాదములు చేరిన లూర్దు మాత మహోత్సవమును కొనియాడుచు ఈనాడు మనము. క్రీస్తు ప్రభు ఒక్కడే ఉంటే చాలు, ఆయనే మన రక్షణ, ఆయనే. ప్రొటెస్టాంట్ సంఘాలు ఎన్ని వచ్చినాయి, క్రీస్తునాథన ప్రభువ ప్రియులారా. కనుక ఈ విధముగా మరియమాతను దేవుడే ఎన్నుకొని పెంతెకొస్తునాడు మన తిరుసభను మొదలుపెట్టింది. ఆమె ప్రార్థన, ఆమె ధైర్యాన్ని ఇచ్చింది. మనకు కూడా అంతే, ధైర్యము, నడిపింపు, ఆరోగ్యము, ఆశీర్వాదం ఇవన్నీ. తను దేవత కాదు, దేవుడు కాదు, దేవర ప్రసాదముచే నిండిన మరియమ్మ. అన్ని వరప్రసాదాలు ఉన్నాయి మరియమ్మ గారి ద్వారా. శరీరము, రక్తము, ఆత్మ, స్వభావము అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మరియమ్మ దగ్గర అప్పు తెచ్చుకున్నాడు. యేసు ప్రభుకి శరీరం ఉందా లేదు, మరియమాత మన కోసం ఇచ్చింది దాన్ని, ఆ శరీరాన్నే మరలా తిరిగి మనకి దివ్యసప్తశతి రూపంలో ఇస్తున్నాడు. నిజముగా నిండుగా ఉంటారు. కనుక మామూలు సమయంలో ఇప్పుడు మీరు అప్పమై ముట్టుకోవచ్చా? అర్పణప్పుడు అప్పాలు తీసుకురావచ్చు, రసం మీరు పుట్టుకోవచ్చు. అది క్రీస్తు శరీరం అయిందా? ఎప్పుడు? నాటి పూజలో. అందుకే మీరందరూ ఎందుకు మొక్కాళ్ళ మీద ఉంటారు? దేవుడు పరలోకం చూసి ముసలోళ్ళు చేతగానో లోడుగా ఉంటాం. ఎందుకంటే ఇంకా అది గొప్ప పరమ పవిత్రమైన అద్భుతమైన గడియ. 5-10 నిమిషాలు నిండుగా ఆరాధిస్తూ ఈరోజు సప్రసాదం తీసిన తేదీ ఎప్పుడు మరచిపోకూడదు. ఒక అమ్మ పాప సప్రసాదం తీసుకొస్తానికి తీసుకొచ్చింది. చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ పెన్సిల్ తీసుకొని చిన్న పుస్తకంలో నీవు మొదటిసారి ఏడ్చిన రోజు రాసిందంట డేట్. నువ్వు మొదటిసారి నవ్విన రోజు, నువ్వు మొదటిసారి అమ్మ మాట వినని రోజు, నువ్వు మొదటిసారి ప్రార్థన చేసిన రోజు, నువ్వు మొదటిసారి పాట పాడిన రోజు, మొదటిసారి పాలు తాగిన రోజు, గేదె పాలు, ఇంకా బడికి పోయిన రోజు, అన్న ప్రాస చేసిన రోజు రాసి, మమ్మీ మమ్మీ ఈరోజు నా సప్తశతం తీసే రోజు, రాయి రాయి తొందరగా రాయి అంటే రాయను. ఎందుకు మమ్మీ? పుస్తకము పెన్సిల్ పాప చేతికి ఇచ్చి ఈరోజు నుంచి నువ్వే రాచుకోవాలి, నీ జీవితము ప్రభువు నీ దగ్గరికి వస్తున్నాడు, నీ బాధ్యత. అందుకే సప్తశతం కూడా చిన్నప్పుడు ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చా? తెలిసిన వయస్సులో, పుణ్యమేదో పాపమేదో తెలిసే వయస్సుది, మంచి ఏదో చెడు ఏదో
తెలిసే వయసు ఇది. చిన్నప్పుడు తెలియని విషయాలు, ఇప్పుడు దాకా మీరు ఏ తప్పు చేసినా మీ అమ్మ నాన్నకే పోతుంది అది. ఇప్పటి నుంచి మీ లెక్కలో వస్తుంది. మీరు చేసిన మంచి పనులు కూడా మీ లెక్క దేవుడు బంగారు అక్షరాలతో రాస్తాడు. చిన్న మంచి పని చేసినా, మంచి మాట చెప్పినా, మంచి ప్రార్థన చేసినా. కనుక ఇలాంటి లోక జ్ఞానము, దైవ జ్ఞానము రెండు రావాలని కోరుకుంటూ ఇప్పుడు మనం భద్రమైన బ్యాంక్ సంస్కారము ప్రారంభించదాము. భద్రమైన బ్యాంక్ పొందే వాళ్ళందరూ దయచేసి నిలబడండి, రెండు వరుసల్లో ముందుకు రావాలి. పిచ్చాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నిటిని విడిచిపెట్టుచున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏక పుత్రుడు మరణాధరైన యేసుక్రీస్తు కన్యమరేము నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిని లేచిపితే కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారు ఈనాడు ధృవీకరణ దివ్య అభ్యంగనము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న జీవనదాతయు ఏలిన వారైన పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్తానం, నిత్య జీవును విశ్వసించుచున్నారా? ఇది ఏ మన విశ్వాసం, ఇదే క్రీస్తునందు తిరుసభ విశ్వాసం. ఈ విశ్వాసం ప్రకటించుటే మన గొప్పతనము. ఆమేన్. జ్ఞానస్నానములో నేను చెప్పినట్లుగా మీరు దేవుని బిడ్డలైనారు. ఇప్పుడు భద్రమైన బ్యాంగనములో దేవుని సైనికులు కాబోతున్నారు. కనుక అలాంటి మంచి సాక్ష్యం ఇచ్చే జీవితం జీవించుటకు ఇప్పుడు మీ మీద చేతులు చాచి జ్ఞానవరములను మీకు ప్రసాదించుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వర మనాదరైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలన పవిత్రాత్మలను ఈ మీ సేవకులను పాపమును విముక్తి గావించి నూతన జీవును ప్రసాదించి తరి వీరికి సహాయముగా మార్గదర్శిగా ఉండటకు మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, భక్తి, దైవ భయమనడు జ్ఞానవరములను దయచేయమని మనాదరైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఇప్పుడు క్రిస్మా తైలముతో మీ నొసటి మీద పరిశుద్ధ తైలము, అన్ని తైలాల కంటే పవిత్రమైన తైలముతో మీ నొసటి మీద సిలువ గుర్తు వేసి పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము అని నేను అంటాను. మీరు ఆమేన్ అనాలి. పైన నీలచిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఏడారిలో ఇస్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఏడారిలో ఇస్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఓ పావుర మనము మన బిడ్డలందరూ ఏకమై ఉండినట్లు పరిశుద్ధము లూర్దు మాత ఆశీర్వాదములతో
కృతజ్ఞ సర్వేశ్వరుని సమిష్టిగా ప్రార్థించుదాము. మీ సమాధానము మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పవిత్రాత్మ వరము ద్వారా ప్రస్తుతము అభ్యంగము చేయబడిన మన ఈ సహోదరి సహోదరుల విశ్వాస ప్రేమలను తమ జీవిత పునాదులుగా పునరుద్ధరించుకొని క్రీస్తు ప్రభువునకు సాక్షులై మెలుగునట్లు ఓ సర్వేశ్వర మిమ్మో ప్రార్థించుచున్నాము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పవిత్రాత్మ ద్వారా సమావేశమైన తిరుసభ మా పాలకులైన ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు, మా ఉడుమల బాల పీఠాధిపతులు పరమ ప్రభువగు క్రీస్తునాథుని రాక వరకు విశ్వాస ప్రేమలలో స్థిరముగా ఉండునట్లు ఓ సర్వేశ్వర మిమ్మో ప్రార్థించుచున్నాము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. సమస్త ప్రపంచము ఒకే సృష్టికర్తను ఒకే పరలోక పితను గల మానవులందరూ జాతి దేశ భేదములను పాటింపక ఒక్కరినొకరు సోదరులుగా భావించుకొనుచు పవిత్రాత్మయందు సుఖ సంతోషాలతో కూడిన దైవరాజ్యమును భక్తి శ్రద్ధలతో మెలుగునట్లు ఓ సర్వేశ్వర మిమ్మో ప్రార్థించుచున్నాము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రార్థించుదము. అడగండి ఇవ్వబడును, వెతకండి దొరకును, తట్టండి అని తెరవబడును పలికిన ప్రభువా, మీకు వందనలు అర్పించుచు లూర్దు మాత విచారణ మహోత్సవమును కొనియాడుచు మీకు వందనలు అర్పించుచు. ఇప్పుడు మేము చేసిన ప్రార్థనలన్నీ దయతో ఆలకించండి. మాకు ఇంకను మా జీవితంలో కావలసిన ద్రాక్షారసము లాంటి వరములను దయచేయమని క్రీస్తు ప్రభు నామమును వేడుకొనుచున్నాము. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితి లేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మంగళ మరియా పరిమళ ద్రవ్యము పావన పరచిన పరిశుద్ధ దేవా, మగ్గల మరియా పరిమళ ద్రవ్యము పావన పరచిన పరిశుద్ధ దేవా, నా పాప బ్రతుకు శాశ్వత హృదయము మంచుల తెల్లగా మార్చుము ప్రభువా. అప్ప ద్రాక్ష రసములని నీ రక్త మాంసముగ చేసి, నీ అప్ప ద్రాక్ష రసములని నీ రక్త మాంసముగ చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితి లేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పిందును దేవా, సర్వము సమర్పిందును. అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. Thank you.
ಎಲಿಯ ಭಕ್ತುನಿ ಅರ್ಪಣ ಗೈಕೋನ ಆತ್ಮನು ಪಂಪಿನ ಅದ್ಭುತ ದೇವಾ. ಎಲಿಯ ಭಕ್ತುನಿ ಅರ್ಪಣ ಗೈಕೋನ ಆತ್ಮನು ಪಂಪಿನ ಅದ್ಭುತ ದೇವಾ. ನಾ ತೊಲಿ ಫಲಮುಲು ದ್ರಾಕ್ಷಾರಸಮುಲು ಪ್ರೀತಿತೋ ಪ್ರೋಮ ಪ್ರೇಮ ಸುಧಾಮಯ ಅಪ್ಪ ದ್ರಾಕ್ಷರಸಮುಲನಿ ನೀರಕ್ಕ ಮಾಂಸಮುಗ ಚೇಸಿ ಈ ಅಪ್ಪ ದ್ರಾಕ್ಷರಸಮುಲನಿ ನೀರಕ್ಕ ಮಾಂಸಮುಗ ಚೇಸಿ ಕರುಣಿಂಚು ಈ ದೀನುನಿ ದೇವಾ ಕರುಣಿಂಚು ಈ ದೀನುನಿ. ಅಪುರೂಪಮೈನ ನೀ ಪ್ರೇಮ ಚಿಂತ ಏ ಪಾಟಿಲಿ ಕಾಣುಗ ದೇವಾ ಏ ಪಾಟಿಲಿ ಕಾಣುಗ. ಮಿತಿಲೇನಿ ನೀ ಪ್ರೇಮ ಸರಿಸಾಟಿಗ ದೇವಾ. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ దివ్య బలిపూజ సర్వశక్తి కలిపితేన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీ బిడ్డల ప్రార్థన దయతో ఆలకించండి. నీకు అధికముగా గౌరవ మహిమలు చేకూర్చుచు నీ కుమారుని పోలి జీవించుచు క్రమక్రమముగా ఈ బిడ్డలందరూ నీకు సాక్షులుగా రూపొందుదురుగాక. క్రీస్తు రక్షణ బలి ఫలితముగా వారికి ప్రసాదింపబడిన పవిత్రాత్మతో వారు సంతోష చిత్తులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నీతి సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటు నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట సబబు. క్రీస్తు పరమండలముల పైకెక్కి నీకుడి ప్రక్కన ఆసీనుడై తాను వాగ్దానం చేసిన పవిత్రాత్మను దత్తపుత్రులమైన మాపై నేడు కృమ్మరించెను. కావున ఇప్పుడును ఎప్పుడును అనంతకాలం వరకును సకల దూతల బృంద సమేతముగా భక్తితో మేము ఈ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశోధుడు 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 పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తము.
ఏలైన నీ కుమారుడిని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకే ప్రజలను నిరతం పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. విశ్వాస రహస్యము మా యేసయ్యా, మీ మరణమును ఎల్లా వేళల ప్రకటింతుము, మీ ఉత్థానమును చాటెదము, మీ రాకకై వేచియుందుము, మీ ఉత్థానమును చాటెదము, కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయిన నిదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్లా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించుగాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయ్యనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనువులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకంలో వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు నిలబడి ఇప్పుడు మనం దేవునికి అర్పించిన ఈ బలిని మనకు ప్రసాదముగా తిరిగిస్తున్నారు కాబట్టి పరలోక జపం ద్వారా తయారవుతాము. మొట్టమొదటిసారిగా స్వీకరించే మన పిల్లల కోసం తల్లిదండ్రులందరూ ప్రార్థించండి, దేవునికి అప్పచెప్పండి. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము. ఇదిగో మరియమాత నుండి తన శరీర రక్తములను పొంది వాటినే మనకు నిత్య జీవాహారముగా ఇచ్చు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీరం నిత్య జీవమును కాపాడును గాక. ప్రియులారా, గమనించండి, ఈరోజు ప్రథమంగా దివ్యస ప్రసాదము స్వీకరించే బాలబాలికలకు బిషప్ గారు హస్తాల మీదుగా దివ్యస ప్రసాదం అందిస్తారు. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గ సిరుల విందు. మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గ సిరుల విందు. తరలి రండి భక్తులారా, తరలి రండి స్నేహితులారా, తరలి రండి భక్తులారా, తరలి రండి స్నేహితులారా. దివ్యమైన విందు, విందు,
సత్య పదము చూపి మనకు యేసు స్నేహవిందు మోక్షపురిణి చేర్చి అమర జీవ విందు ఆత్మ బలము కూర్చి మనల సేద తీర్చు విందు మది మేల స్నేహితుడే మన శాంతి దాతలే భూమి మేల ప్రియమిపుడే మన కాంతి బాటలే మది మేల స్నేహితుడే మన శాంతి దాతలే భూమి మేల ప్రియమిపుడే మన కాంతి బాటలే వరలి రండి భక్తులారా కదలి రండి స్నేహితులారా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర పవిత్రాత్మతో అభ్యంగనము పొంది నీ కుమారుని శరీరక్తములతో పోషింపబడిన ఈ బిడ్డలందరితో నీవు కలకాలముండి ఆశీర్వదించుడు. వారు విశ్వాస జీవితంలో అన్ని పరీక్షలను అధిగమించి ఉత్తీర్ణులై తమ పరిశుద్ధ సాక్ష్య జీవితము ద్వారా నీ స్త్రీ సభతో కలిసి నీకు సాక్ష్యమిచ్చినట్లు కృపచేయుడు. వారి పుణ్యక్రియలను జ్ఞానఫలములను ఆశీర్వదించుడు. ప్రేమతత్వమును సేవాభావమును పెంచుకొని ఈ విచారణంతై కూడా మూడు పువ్వులారు కాయలుగా వికసించి విశ్వాసములో నీకు సాక్ష్యమిచ్చినట్లు లోకమంతా రక్షింపబడినట్లు నీ కృపను చూపుడు. పరిశుద్ధ లూర్దు మాత ప్రార్థన సహాయమున మా ఆత్మకు పట్టిన వ్యాధులను శరీరమును పీడించు వ్యాధులను మనోచింతలను మమ్మల నుండి పారద్రోలి మాకు నిజమైన నిండైన ఆయురారోగ్యములను ప్రసాదించమని ఆనందముతో ఆశీర్వాదములతో జీవించు భాగ్యము దయచేయమని నీతో కలిసి పవిత్రాత్మతో సహా ఇక యుగములు జీవించుచూ పాలించు నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోను నుండునుగాక. దేవుని ప్రత్యేక పండుగ ఆశీర్వాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. ఆదిలోనే మరి మాతను నిష్కలంకోద్భవ మాతగా ఎన్నుకొని ఆమెను పరమ పవిత్రాలుగా సృజించిన దేవాది దేవుడు మిమ్ములను అన్ని పాప బంధముల నుండి విముక్తి చేయుదురుగాక. నీ చిత్తమే నెరవేరునుగాక అని పలికి క్రీస్తునాథుని లోకరక్షణకి అందించిన ఆ మేరీ మాతవర ప్రసాదములు తల్లి నడిపింపు మీ అందరితో ఎల్లకాలముండునుగాక. కానాపల్లిలో తన మొదటి అద్భుతమును తన కుమారుని ద్వారా చేయించిన మరియ మాత ఎల్లప్పుడూ మీతో ఉండి మిమ్మల్ని నడిపించి మీ కుటుంబములలో మీ జీవితములలో మంచితనము ప్రేమను ద్రాక్షరసము లోపించినప్పుడు మిమ్మల్ని వాటితో సంపూర్తి చేసి మీకు అన్ని వరములను అనుగ్రహించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మన ఈ పండుగ బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. చాలా ఆనందకరమైనటువంటి రోజు ఈరోజు. మన విచారణకి మన కరీంనగర్ డీనరీకి దాదాపు 48 మంది బాలబాలికలు, కొంతమంది పెద్దవారు భద్రమైన బ్యంగనము ప్రథమంగా దివ్యస ప్రసాదము స్వీకరించారు. దేవుడు మన విచారణని ఎంతగానో దీవించినటువంటి రోజు, పరిశుద్ధమైనటువంటి రోజు. కాబట్టి ముందుగా ఆ దేవాతి దేవుడికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మనకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞులై మన యొక్క జీవితాలని భవిష్యత్తులో జీవించాలి. ఈ భద్రమైన బ్యంగనము దివ్య ప్రసాదము
మన బిడ్డలకి ప్రసాదించడానికి మన ప్రియతమ మిత్రానులు రెవరెండ్ డాక్టర్ శ్రీ 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 ఉడుముల బాలాపీఠాధిపతులు మన వరంగల్ మిత్రానులు మన మధ్యలోనికి రావడము మంచి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి ఎంతో దీవెనకరమైనటువంటి ఫలవంతమైనటువంటి దివ్య బలి పూజను మన కోసం సమర్పించి ఒక గొప్ప ప్రసంగాన్ని బిషప్ గారి ప్రసంగాల్ని మేము చాలాసార్లు వింటుంటాం. మీరు ఎప్పుడో ఒకసారి వింటారు కానీ మేము చాలాసార్లు వింటుంటాం. వారు ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క విచారణలో ఒక్కొక్క ఫంక్షన్కి ప్రత్యేక విధంగా మాట్లాడుతుంటారు. బహుశా ఈరోజు పవిత్రాత్మ దిగి వచ్చినటువంటి రోజు కాబట్టి బిషప్ గారి పైన కూడా స్పెషల్గా పవిత్రాత్మ దిగి వచ్చినట్లుగా ఎంతో మంచి ప్రసంగాన్ని మరియమాతను గురించి, లూర్దు తల్లి లూర్దుమాత తల్లిని గురించి, అదేవిధంగా పవిత్రాత్మ అభిషేకాన్ని గురించి, దివ్య సప్రసాదాన్ని గురించి చాలా బాగా ప్రసంగించారు. కాబట్టి మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి బిషప్ గారికి వందనాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ బిషప్, మీరు రావడం మాకు చాలా సంతోషం, ఆనందము. మా కరీంనగర్ డీనరీకి ఆనందం, 13 విచారణలకి ఎంతో ఆనందము. చాలామంది ఈ ఆనందంలో పాల్గొని ప్రార్థించి ఉన్నారు కూడా. సరే, ఇప్పుడు మన మేత్రాల వారికి ఒక చిన్న సన్మానం. మన గ్రామానికి, మన విచారణకి వారు వచ్చారు. చాలా సంతోషం, మన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శాల్వతో పూలమాలతో వారిని సత్కరించాలని చెప్పి మనవి చేస్తున్నాం. శాల్వ కప్పడానికి మన రాజారెడ్డి వారి యొక్క గుడి పెద్దల బృందం, వారిని పూలమాలతో సత్కరించడానికి గోపు చిన్నమ్మ గుడి పెద్దలు వారు కూడా ముందుకొచ్చి బిషప్ గారిని సన్మానించాలని మనవి.